नेक्स्ट थर्ड रन evaluate the following integrals. Okay, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ కిది, 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఇది. x tan inverse x, ఇంటిగ్రల్ x tan inverse x dx. సొల్యూషన్ ఏంటి? ఇన్వర్స్, ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఫంక్షన్ కదా, కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్. ఇన్వర్స్ వచ్చిందంటే ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఆటోమేటిక్గా ఐలేట్లో ఇన్వర్స్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇన్వర్స్, తర్వాత అల్జిబ్రిక్ వస్తుంది కాబట్టి అల్జిబ్రిక్. ఇది ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఇప్పుడు ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ని ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అది ఎక్స్ కాబట్టి ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంతా ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. డెరివేటివ్ అంటే టాన్ ఇన్వర్స్కి ఎంత? వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ బై టూ. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై టూ డిఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్ బై టూ. ముందు రాస్తున్నా అంతే, ఎక్స్ స్క్వేర్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్, ఇక్కడ వన్ బై టూ కాన్స్టెంట్ కాబట్టి వన్ బై టూని బయటికి తీసుకొచ్చండి. ఇంటిగ్రల్లో ఏ మిగిలిన మనకి? ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇదేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ. ఇక్కడ ఇంటిగ్రల్లో కింద వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎందు పైన ఎక్స్ స్క్వేర్ కనపడుతుంది. ఈ కింద టర్మ్ పైన కూడా మనం క్రియేట్ చేయొచ్చు కదా, క్రియేట్ చేయొచ్చు. ఒక వన్ని యాడ్ చేస్తాం, ఒక వన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ. ఇప్పుడు ఇంటిగ్రల్ సెపరేట్ చేయొచ్చు కదా, ఇంటిగ్రల్ డైరెక్ట్గా చేసేద్దాం లే. దీన్ని సెపరేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ. వన్ బై ఎక్స్ స్క్వేర్, వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అవుతుంది, వన్ మిగులుతుంది. వన్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్. డైరెక్ట్గా చేసేస్తున్నారు చూడండి మీరు, మైనస్ ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే, ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. కావాలంటే ఇంకో స్టెప్, ఇంటిగ్రల్ సెపరేట్ చేసుకొని చేసుకోండి మీకు కావాలంటే, అర్థం కాకపోతే. ఎక్స్ స్క్వేర్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకా ఏంటంటే, లేదంటే దీన్ని టాన్ ఇన్వర్స్ ఎక్స్ని కామన్ తీసి, టాన్ ఇన్వర్స్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ వన్ ఉంటుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ఎక్స్ ప్లస్ సి. ఇలా కూడా రాయొచ్చు. టాన్ ఇన్వర్స్ సింపుల్గా టాన్ ఇన్వర్స్ ఎక్స్ని కామన్ తీసామండి. దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, టాన్ ఇన్వర్స్ ఎక్స్ని కామన్ తీస్తే ఆన్సర్ విల్ బి ద మ్యాచ్ అవుట్, ఆన్సర్ విల్ బి మ్యాచ్. ఐపీఈలో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ మ్యాచ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్
ఎక్స్ డిఎక్స్ సొల్యూషన్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఆల్జీబ్రిక్ సెకండ్ ఫంక్షన్ అవుతుంది ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కదా అది యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచుతాం ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ క్యూబ్ బై త్రీ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత ఉన్నాం ఎక్స్ క్యూబ్ బై త్రీ డిఎక్స్ ఇదేమవుతుంది ఇది ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ కాన్స్టెంట్ కాబట్టి వన్ బై త్రీని బయటికి తీసుకొచ్చండి వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఇదేమవుతుంది ఎక్స్ క్యూబ్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఓకే కింద వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది పైన ఎక్స్ క్యూబ్ ఉంది ఈ టర్మ్ని ఇక్కడ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండాలి ఎక్స్ స్క్వేర్ ఉండాలంటే మనం కన్వర్ట్ చేయొచ్చు కదా దాన్ని ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్లో కన్వర్ట్ చేయొచ్చు కదా చేయొచ్చు ఎలా చేయొచ్చు ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కింద రాయొచ్చు దీన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై దీన్ని వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కింద రాయొచ్చు రాయిచా రాయిచ్చు దీన్ని సెపరేట్ చేయండి రాయిచ్చు ఓకేనా డిఎక్స్ ఎందుకు ఎలా చేసామనో చూడండి చూస్తే నెక్స్ట్ స్టెప్లో మీకు యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది దీన్ని ఏం చేయొచ్చు దీ ఈ టర్మ్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు కదా క్రియేట్ చేయొచ్చు ఎలా క్రియేట్ చేయొచ్చు వన్ని యాడ్ చేసి మైనస్ ఒక వన్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది టిఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది దాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా సో ఇది ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఇప్పుడు ఇంటిగ్రల్ దీన్ని సెపరేట్ చేసాం అనుకోండి ఇదేమవుతుంది వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది రెండు క్యాన్సిల్ అయితే వన్ మిగులుతుంది మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ఇది కొంచెం రెండు స్టెప్స్ ఎక్స్ట్రా అయినా కానీ జాగ్రత్తగా చెప్పిన చూడండి ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ చాలా వన్ బై త్రీ ఇంటిగ్రల్ దీని ఇంటిగ్రల్ సెపరేట్ ముందు మల్టిప్లై చేసాను చెప్తా ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఓకేనా ఇప్పుడు ఇంటిగ్రల్ సెపరేట్ చేద్దాం ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ సెపరేట్ చేస్తాను రెండు ఇంటిగ్రల్తో సెపరేట్ చేస్తాను వన్ బై త్రీ ఇది మొత్తానికి మల్టిప్లై అవుతుంది కదా వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ ఉంది ఇక్కడ వన్ బై త్రీ ఇది మొత్తానికి ఇంటిగ్రేషన్ కదా ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ దీనికి ఇంటిగ్రల్ కదా ఇంటిగ్రల్ వన్ బై త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై త్రీ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి వన్ బై త్రీని బయటికి తీసుకొచ్చు మొత్తం సెపరేట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం సెపరేట్ అయిపోయింది డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయడమే ఇంకా మిగిలింది సో అదేమవుతుంది ఎక్స్ క్యూ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఇప్పుడు దీనికి మీకు అర్థమైతే డైరెక్ట్గా చేసేయచ్చు వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టీ అనుకున్నాం అనుకోండి టూ ఎక్స్ డిఎక్స్ డిటి అవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ మాత్రమే ఉంది టూ లేదు సో ఒక టూతో మల్టిప్లై చేసి డివిజన్ చేయొచ్చు కదా టూని మనం ఫోర్స్ఫుల్గా క్రియేట్ చేయొచ్చు కదా టూ ఎక్స్ డిఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్
ओके अर्थम वन प्लस एक्स स्क्वे की डेरिवेटिव वन के जीरो एक्स स्क्वे टू एक्स काबट्टी इकड़ एक्स टू लेबी फोर्सबिली ने टू ने क्रिएट अड़े टू तो मल्टीप्लाई डिवीजन अब टू एक्स डीएक्स दाने वाले एम उपयोग इप्ड वन प्लस एक्स स्क्वे मैं टी अमी टू एक्स डीएक्स डीटी अब सब्स्टिट्यूशन डायरेक्ट यूज लेकिन इधर चाल चाहिए डायरेक्ट मन बाय ऑब्जर्वेशन वी कैन से डायरेक्ट आंसर चपेयचु दी एला वन प्लस एक्स स्क्वे मैं टी अमी टू एक्स डीएक्स इज्कल डीटी अब डीटी बाय टी अटी बाय टी अंटे लॉग टी वन बाय टी इंटीग्रेशन वन बाय टी के अंत लॉग टी टी अंटे मैं वन प्लस एक्स स्क्वे सो टी कन्वर्ट मल्ल रिवर्स वन प्लस एक्स स्क्वे मल्ल सब्स्टिट्यूशन बाय ऑब्जर्वेशन चयते डायरेक्ट मन से टू एक्स डीएक्स डीटी अभी टी अटी बाय टी लॉग टी अग टी ने वन प्लस एक्स स्क्वे अब लॉग वन प्लस एक्स स्क्वे डायरेक्ट राइट अला अर्थम अला अर्थम चुस्को लेदे सब्स्टिट्यूशन बाय प्रॉपर गा मेरे चेयालनुकुंटे सब्स्टिट्यूशन चेयंडि इदि 1 बाय 6 एक्स स्क्वेर प्लस 1 बाय 6 इदेमवुतुंदि लॉग मॉड 1 प्लस एक्स स्क्वेर प्लस सी इदि अर्थं काबोते बाय बेसिक प्रोसीजर सब्स्टिट्यूशन प्रोसीजर ने अभी याज इट इज चाला चाला ईजी।